అనంతపురంలోని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ సందర్భంగా ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సరిపుట్టి రమణ, విజయశ్రీరెడ్డి, దేవళ్ల మురళి, మార్తిగౌడ్, మదమంచి స్వరూప, జానకి తదితరులు పాల్గొన్నారు. అనేక రకాలుగా ఆయన సిద్ధాంతాలని విధానాన్ని ప్రతిభ పూడడానికి మనలో నూతన ఉత్తేజం రావడానికి ఆయన ఆశయాలు కొనసాగించడానికి అనునిత్వం స్మరించడానికి సన్నిహిత చరణం చేసుకోవడానికి ఇలాంటి ప్రతిమలు దోహదపడతాయి. అనంతపురం జిల్లాలో ముఖ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము వెళ్ళి అన్నాన్ని విగ్రహం అనంతపురంలో పెడతామంటే బ్రతుకున్నట్లే విగ్రహం పెడతారా ప్రజలని చెప్పి బయటకు వచ్చి స్వయాన పూజిస్తే కెమెరాలో ఫోటో తీసుకొని తెనాలి పోయి చేసినటువంటి విగ్రహం అంటే ఆయన ఇష్టంతో ఆయన్ని ఒప్పించి తయారు చేసినటువంటి ఈ యొక్క విగ్రహం ఏదైతే ఉందో దీని సిద్ధాంతం ఒకటి, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ఉన్నవాడికి లేని వాడికి మధ్య తారతమ్యం తగ్గించడం సమాప్తం. ఇక్కడ నుంచి అందరం కూడా ప్రభాకర్ చౌదరి తర్వాత బ్లడ్ డొనేషన్ ఉంది. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఇనుముడింపజేసే రీతిలో ఆ రోజు 1983లో పేదవాడి కోసం, ప్రజాసేవ కోసం రాజకీయాలకు వచ్చి కళారంగానికి స్వచ్ఛ చెప్పినటువంటి మహోన్నత వెతుకుతున్నటువంటి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా అనంతపురంలో ముఖ్య కేంద్రంలో ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ యొక్క వర్ధంతి అనేటువంటిది ఒక కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా మా అందరిలో కూడా నూతన ఉత్తేజం కావడానికి, అదేవిధంగా ఏ ఆశయ సిద్ధి కోసం నిరంతరం నందమూరి తారక రామారావు గారు పరిగమించాడో, ప్రతిమ పూనాడో, మేము కూడా దీక్ష పూడడానికి దోహదపడుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ఈ యొక్క ముఖ్య కేంద్రంలో ఉన్నటువంటి విగ్రహానికి ఒక ప్రతిష్ట ఉంది. నందమూరి తారక రామారావు గారు బ్రతుకుండగానే ఆయన దగ్గరికి వెళ్ళి కెమెరా తీసుకొని ఫోటో తీసుకుంటే బ్రతుకున్నట్లే విగ్రహం పెడతారని చెప్పి మళ్ళీ ఒక ఒప్పుకొని బయటకు వచ్చి తీసుకున్న విగ్రహం ఇది. అంటే ఆయన అదృష్టం మేరకు ఈ యొక్క విగ్రహాన్ని మేము ప్రతిష్ట చేయడం జరిగింది. అలాంటి ఈ యొక్క విగ్రహానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ పవిత్రను గురించి అనునిత్యం చదువుత చరణం చేసుకుంటూ స్మరించుకుంటూ ముందుకు సాగేదానికి ఈ యొక్క కూడలి దోహదపడుతూ ఉంది. ఆయన ఏ ఆశయం కోసం నిరంతరం ప్రతిమించాడో వాటి కోసం మేమందరూ కూడా ఆయుక్తమై ప్రతిమ పొందడానికి ఈ వర్ధంతి మాకు దోహదపడుతుందని ప్రబలంగా మేము ఆశిస్తూ లతకళా పరిషత్తులో కూడా సాంస్కృతిక కార్యక్రమంలో రక్తదానం లాంటి కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యకర్తల్లో కూడా ఆయన ఆశయ సిద్ధి కోసం నిరంతరం పని చేద్దామని చెప్పి ఈ యొక్క వర్ధంతి మూలన స్వచ్ఛందంగా రావడం వాళ్ళకు కూడా ప్రత్యేక అభినందిస్తూ, రాజకీయం అనేది ప్రజాహితం కోసం, ప్రజాసేవ కోసం, వ్యాపారం కోసం కాదని చెప్పి ఆయన ఏ విధాంతాన్ని సిద్ధాంతాన్ని అలవర్చుకున్నాడో వాటి మేము కూడా త్రికరణ శుద్ధిగా అలవర్చుకోవడానికి మేము ఆయుత్తమయ్యామని చెప్పి తెలియజేస్తాం.